హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో ఆరో వీడియోగా గుడ్లు ఎలాగా బాయిల్ చేసుకోవాలి అంటే గుడ్లు ఎలా ఉడికించుకోవాలి ఒక సింపుల్ బేసిక్ ఆమ్లెట్ మనము బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ సైడ్గా తినాలి అంటే ఎలా చేసుకోవాలనే రెసిపీస్ చూద్దామండి సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్లో నేను రీసెంట్గా మీకు కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ కుకింగ్ బేసిక్స్ అంటే వంట నేర్చుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన విషయాలను నేను అప్లోడ్ చేస్తున్నాను వాటిని మీరు పాత వీడియోస్ కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్ అండ్ వీడియోస్ చివరి వరకు చూసినా కూడా మీకు ఆ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది దాంట్లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ అవుతుందనే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఎగ్స్ ఎలా బాయిల్ చేసుకోవాలో ఒక చిన్న బేసిక్ ఆమ్లెట్ రెసిపీ కూడా చూసేసేద్దాం పదండి సో ముందైతే గుడ్లు ఉడకపెట్టేసుకుందామండి దీనికోసం నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఒక రెండు గుడ్లు తీసుకొని దాంట్లో మునిగే వరకు నీళ్లు పోసేసుకుని మనం స్టవ్ కనుక ఆన్ చేసుకుంటే కాసేపటికి నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అవుతాయి సో తర్వాత ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకుంటే మనం హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అంటాం కదా సో లోపల గుడ్డు సొన కూడా చక్కగా ఉడికి రెడీ అవుతుంది ఈ లోపల ఆమ్లెట్ కూడా చేసేసుకుందాం దీనికోసం నేను ఇది యాక్చువల్గా బౌల్ కాదండి మెజరింగ్ స్పూను కరెక్ట్గా గిన్నె సైజ్ అంతా ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను దీంట్లో ఒక గుడ్డు వేసుకున్న తర్వాత మీకు ఉప్పు మనం మజ్జిగలో ఎంత వేసుకుంటాం అట్లా ఒక పింఛు వేసుకుంటే సరిపోతుంది ఆమ్లెట్కి కొంచెం ఎక్కువైనా కూడా చాలా ఉప్పుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఉప్పు పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు కొంచెం వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ కారం కొంచెం కావాలంటే స్పైసీగా కావాలంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు కూడా ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి బేసిక్గా ఆమ్లెట్ చేసుకున్న మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది దీని మీద వేసుకోవాలి లైట్గా అప్లై చేసుకుంటే కొంచెం తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు కావాలంటే మీరు కొంచెం నూనె అయినా సరే ఎక్కువ వేసుకొని నూనె కూడా మీడియం హీట్ అవ్వాలి అంటే మీరు కొంచెం ఒకలా డ్రాప్ వేశారనుకోండి మనకు అలాగా పఫీగా రావాలన్నమాట అలా వచ్చినప్పుడు మనం వేసుకుంటే వెంటనే మనం వేసిన ఆమ్లెట్ మిశ్రమం అనేది పొంగుతుంది లేదంటే మనకి వెడల్పుగా రాకుండా అలాగా అట్టలాగా దగ్గరగా చిన్న దోశ పిండిలాగా ఆగిపోతుంది పల్చగా కావాలి అంటే ఇక్కడ నేను వీడియోలో చూసినట్టుగా మనము కొంచెం అటు ఇటు తిప్పుకోవచ్చు లేదంటే కాస్త కింద ఫ్లేమ్ హైలో పెడతాం కాబట్టి వెంటనే అది ఉడికిపోతున్నట్టు అవడం వల్ల మనము చుట్టూర స్ప్రెడ్ చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టామంటే గుడ్డు అనేది త్వరగా కాలిపోయి మనకి మాడి స్మెల్ వచ్చి అసలు టేస్ట్ బాగోదు సో ఇప్పుడు మంట తగ్గించుకున్న తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటామంటప్పుడు మాత్రమే మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను రివర్స్ తిప్పుతాను కాబట్టి కింద స్టవ్ మీద మంటను హై ఫ్లేమ్లో పెట్టాను సో చూశారు కదా పర్ఫెక్ట్గా ఒక సైడ్ అయితే కాలిపోయింది ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకున్నాక మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ఒక్క అర నిమిషం కంటే కొంచెం ఎక్కువసేపు ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఐరన్ ప్యాన్ కాబట్టి దీనికి ఉన్న వేడికే మనకి రిమైనింగ్ ఆమ్లెట్ అంతా కూడా కుక్ అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుందండి ఆమ్లెట్ అనేది మనకి బాయిల్ లెగ్ కోసం కనీసం పది నుంచి పన్నెండు నిమిషాలు వెయిట్ చేయాలి కానీ ఆమ్లెట్ అయితే జస్ట్ ఒక వన్ టూ మినిట్స్లో సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు రైస్లో కాంబినేషన్గా తినాలన్నా కొంచెం బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకుని బ్రేక్ఫాస్ట్గా తినాలన్నా కూడా సూపర్ క్విక్గా అయిపోతుంది సో చూశారు కదా మన గుడ్లు ఇంకా బాయిల్ అవుతూనే ఉన్నాయి ఈ లోపల నేను ఆమ్లెట్ కూడా రెడీ చేసేసాను ఇంకా ఈ ఆమ్లెట్లో మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా రెసిపీస్ ఉన్నాయండి ఈ బాయిల్ చేసుకోవడం ఇంత ఇబ్బంది మీకు టైమింగ్ తెలియట్లేదు అని అనుకుంటే ఇందాక చూపించాను కదా ఎగ్ బాయిలర్ దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి ఒక చిన్న కొలత బౌల్ ఇస్తారు దాంట్లో సరిపడిన నీళ్లు పోసేసి మనం గుడ్లు పెట్టేసి ఆన్ చేస్తే వితిన్ టెన్ మినిట్స్లో మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయి రెడీగా ఉంటే మీరు జస్ట్ అలా తీసుకొని మనము తినేసేయచ్చు అనమాట ఇప్పుడు నేను గుడ్లు కదిపేటప్పుడు కొంచెం కదిలిందండి సో దానివల్ల ఒక గుడ్డు అయితే కొద్దిగా ఇట్లా పగిలింది మనకు అప్పుడప్పుడు బాయిల్ చేసుకునేటప్పుడు మీరు ఎగ్ బాయిలర్లో పెట్టినా కూడా కొన్ని గుడ్లు ఇలాగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని మామూలుగా చక్కగా ఉడుకుతూ ఉంటాయి సో ఇది మనం గుడ్లన్నీ చూడలేం కాబట్టి అవి ఉన్న ఫ్రెష్నెస్ని బట్టి మనకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇదేం ప్రాబ్లం లేదు మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే ఆ ఎగ్ తీసేసి మళ్ళీ ఇంకోటి వండుకోవడమే లేదు పర్లేదు అనుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు ఇబ్బంది ఉండదండి కాకపోతే ఇలా కొంచెం షేప్లెస్గా వచ్చిన దాంట్లోకి నీళ్లు లోపలికి వెళ్తాయి కాబట్టి కొద్దిగా మనకు ఆ వేడి నీళ్ళు ఒలిచేటప్పుడు చూసుకోవాలి నేను కూడా తీస్తు ఉంటే కొంచెం వేడి నీళ్ళు బయటకు వచ్చి చేతికి కాలే అనమాట సో ఇలాంటి చిన్న చిన్నవి వంటలు చేసేటప్పుడు ఎక్స్పీరియన్సెస్ చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే నేను గుడ్లు కూడా అంతా ఉడికిపోయిన తర్వాత వాటిని తీసేసి పైన తోలు తీసేసాను వేడి మీద మనం తోలు తీయడానికి ట్రై చేస్తే మనకి సరిగ్గా రాదండి మొత్తం అంతా కూడా అతుకుపోయి మెస్సే అయిపోతుంది కాబట్టి గుడ్లు మీరు ఆఫ్ చేశాక ఒక పది నిమిషాలు నీళ్ళలోనే వదిలేసి తర్వాత ఆ గుడ్లను అలా చేతిలో పట్టుకొని కొంచెంసేపు మనం ట్యాప్ వాటర్ కింద పెట్టామంటే ఆ తర్వాత మాత్రం ఒలిస్తేనే మీకు ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తాయి లేదంటే కొంచెం చల్లనీళ్ళు పోసేసి ఉంచినా కూడా తర్వాత తీసినా ఈజీగా వస్తాయి తర్వాత కట్ చేసుకుని మీరు డైరెక్ట్ యాజిట్ తినొచ్చు లేదంటే కొంచెం లైట్గా కొద్దిగా ఉప్పు కొంచెం కారం కాస్త మిరియాల పొడి స్ప్రింకిల్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా తినడానికి బాగుంటుంది అంటే వేరే మీకు బ్రెడ్ కానీ చపాతీ ఇలా కాంబినేషన్ లేకపోతే అచ్చంగా తింటే మనకి నోటికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం ఇలాగ సాల్టు కారం కొంచెం పెప్పర్ వేసుకున్నామంటే మిరియాల పొడి టేస్ట్ బాగుంటుంది యాజ్ డేస్ తిన్నా కూడా టేస్ట్ అనేది ఈజీగా మనం తినేసేయచ్చు అనమాట ఇబ్బంది లేకుండా సో ఇదండి ఇవాళ మన బాయిల్డ్ తగ్గిన ఆమ్లెట్ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని స్వప్నస్ కిచెన్ ఫాలో అవ్వండి